ఫ్రెండ్స్, ఈరోజు చాలా డిఫరెంట్ డిష్తో మీ ముందుకు వచ్చానండి. నేను ఈ రెసిపీ పిల్లల కోసం అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ మనం తయారు చేసే విధానం చూద్దాం. మనం ఇప్పుడు స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. నేను 50 grams ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఈ షుగర్ పౌడర్లో 1 ఇలాచి వేసి నేను గ్రైండ్ చేసుకుని పౌడర్ ఫామ్లో తీసుకున్నానండి. 50 grams ఆఫ్ షుగర్ పౌడర్. నెక్స్ట్ 50 grams ఆఫ్ బటర్. నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీరు స్వీట్ బటర్ అయినా లేకపోతే వితౌట్ సాల్ట్ బటర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 50 grams మిల్క్ తీసుకున్నానండి. 1 egg తీసుకున్నాను. నెక్స్ట్ 1 tablespoon హనీ తీసుకున్నాను. 2 big size బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 2 slices తీసుకున్నాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇది ఈ బ్రెడ్ స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ మీరు రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేస్తే కంపల్సరీ రెగ్యులర్గా మీ బ్రేక్ఫాస్ట్లో ఈ రెసిపీని యాడ్ చేసుకుంటారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు లావు అవ్వాలి అనుకున్న మదర్స్ అయితే పిల్లలకి ఇది ఇస్తే మాత్రం పిల్లలు కొంచెం త్వరగా లావు అవుతారు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఫుల్ ఫ్యాటీ అండి. క్యాల్షియం, ప్రోటీన్ అన్నీ దీంట్లో మనకి యాడ్ అవుతాయి. కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా మీరు పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎట్లా చేయాలో స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు స్టఫింగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. బ్రెడ్లో స్టఫ్ చేయడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. 1 spoon ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. 1 spoon ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. దీన్ని మనం మొత్తం క్రీమీ టెక్స్చర్ వరకు దీన్ని మనం మిక్స్ చేద్దామండి. మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకున్నామండి. నెక్స్ట్ షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం కొంచెం మిల్క్ యాడ్ చేద్దామండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం థిక్ బ్యాటర్ లాగా దీన్ని రెడీ చేసుకున్నాము. చూడండి, మనం మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో కావాలి. నెక్స్ట్ మనం ఈ బ్యాటర్ని బ్రెడ్ మీద అప్లై చేద్దాం. ఈవెన్గా బ్రెడ్ 2 slices ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుందాం. అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం 2 slices. మనం స్టఫింగ్ బ్యాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం 1 egg ఉంది కదండి, ఎగ్ తీసుకుందాం. నెక్స్ట్ 2 tablespoons మిల్క్ తీసుకుందాం. టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ విత్ ఇలాచి క్రష్ చేసి దానికి యాడ్ చేసాము. ఈ బ్యాటర్ని మనం ఈవెన్గా మిక్స్ చేసుకుందాం. మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు మనం బెడ్ స్లైసెస్ని ఈ ఎగ్ బ్యాటర్లో డిప్ చేసి బటర్తో ఫ్రై చేద్దాం పాన్ మీద. పాన్ హీట్ అయిందని నెక్స్ట్ మనం బటర్ యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేద్దాం. బటర్ అంతా మెల్ట్ అవనిద్దామండి. బటర్ అంతా మెల్ట్ అయింది. మనం ఇప్పుడు బ్రెడ్ని డిప్ చేసి చూడండి, బ్రెడ్ని డిప్ చేస్తాము. టర్న్ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో మనం బటర్ అప్లై చేస్తూ బ్రెడ్ని ఫ్రై చేద్దామండి. ఈవెన్గా 2 సైడ్స్ లైట్గా బటర్ని అప్లై చేద్దామండి. నేను బిగ్ సైజ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ మీకు 4 or 5 స్లైసెస్కి మనకి బ్యాటర్ సరిపోతుందండి. ఈవెన్గా నేను 2 బిగ్ సైజ్ స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి నాకు 1 ఎగ్ 2 స్లైసెస్కి కంప్లీట్గా సరిపోయింది. ఇంకొంచెం మిగిలింది. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా, చాలా హెల్దీ ఫుడ్ అండి. మీకు దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే, కొంతమంది పిల్లలు ఇలాచీ ఫ్లేవర్ తినరండి, వాళ్ళకి కొంచెం లైట్గా వెనీలా ఎసెన్స్ కానీ 1 డ్రాప్ నీరు వేసి చేసేది, కంటే మనం ఎగ్ వేస్తాం కాబట్టి కొంచెం మనకి స్మెల్ లాగా మనకే అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు 1 డ్రాప్ ఆఫ్ వెనీలా ఎసెన్స్, అదర్వైజ్ ఏదైనా ఎసెన్స్ ఫ్లేవరబుల్ స్మెల్ ఎసెన్స్ ఏదైనా 1 డ్రాప్ వేసి మీరు మిక్స్ చేయొచ్చు. అది కాదు, న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండాలంటే మీకు ఉంటుంది కదండి దాల్చినీ చెక్క, దాని పౌడర్ కూడా లైట్గా స్ప్రింక్లింగ్ చేసుకున్నా మనకి ఇంకా ఏ ఫ్లేవర్ ఎసెన్స్ అవసరం లేదు. నేనంటే ఇలాచీ ఆల్రెడీ షుగర్లోనే నేను గ్రైండ్ చేశాను, అది కూడా మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇప్పుడు టర్న్ చేసుకుందాము, చూద్దాం మంచి మన రోస్ట్ అయిందా. స్మెల్ అయితే అద్దరిపోతుందండి, టేస్ట్ ఇంకా చెప్పవసరం లేదు. నెక్స్ట్ నేను లైట్గా సాల్ట్ స్ప్రింక్లింగ్ చేస్తున్నానండి. మన స్వీట్ చేసినప్పుడు స్వీట్కి కొంచెం లైట్గా సాల్ట్ టచ్ అయితే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే లైట్గా పైన స్ప్రింక్లింగ్ చేశాను, ఆప్షనల్ అండి ఇది. మీకు అట్లా ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, స్వీట్ అండ్ సాల్ట్ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఇది మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మీరు చేసి పెట్టచ్చండి, చాలా ఇష్టంగా తింటారు సమ్టైమ్స్ ఎప్పుడైనా. కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది చాలా. ఇందులో మనకి ఎక్స్ట్రాగా మనకి హెల్త్కి హామ్ అయిన ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయలేదు. ఎగ్లో మనకి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. మిల్క్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి బటర్ యాడ్ చేస్తాం. అన్నీ మనకి ప్రోటీన్ ఫుడ్డేనండి. పిల్లలనే కాదు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. డెఫినెట్లీ మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేద్దాము ఈవెన్గా 2 సైడ్స్. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి.
ఇప్పుడు నేను హాఫ్ హాఫ్ ఆఫ్ పీసెస్ కట్ చేసుకుని పైన హనీతో మనం టేస్ట్ చేద్దామండి. వెరీ వెరీ టేస్టీ స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు హనీతో తిన్నాము. పిల్లలు ఎవరైనా సరే హనీని చాలా ఇష్టపడతారు. పిల్లలకి మీరు ఇట్లా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి మీరు బ్రేక్ఫాస్ట్ చేసిస్తే తప్పకుండా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీగా కూడా ఉంటారు. మరి వేడి వేడి స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్గా మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఫ్యామిలీ ఇప్పటి వరకు 59 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. నా హృదయపూర్వకంగా మన ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా నా ఛానల్ కదండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.